దేవుని ప్రశస్తమైన కృపలో మీకు శుభవందనాలు. ప్రయాసపడి భారం మోయిచున్న సర్వజనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం రీతిగా అనేక క్రైస్తవులు, విశ్వాసులు అనేక మంది ఆలయానికి, దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ ఉన్నారు. కానీ మొక్కుబడిగా దేవుని సన్నిధికి రావడం, మొక్కుబడిగా దేవుని వాక్యం వినడం, మొక్కుబడిగానే జీవితాన్ని జీవించడము నేటి ప్రపంచంలో మనం చూస్తున్నాం. మహాత్ముడిగా జాతిపితగా పిలువబడుతున్న గాంధీజీ కూడా బైబిల్ను చదవడానికి ఎంతో ఇష్టపడేవాడు. అలాగే బైబిల్ని అనుసరించి జీవించడానికి ఎంతో ఆశపడేవాడు. క్రీస్తు అంటే ఆయనకి ఎంతో ఇష్టం, కానీ క్రైస్తవులు మాత్రం అసహ్యం. ఎందువల్లంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రైస్తవ సమాజము క్రీస్తు అనే ముసుగు వేసుకుని వేషధారణతోనే జీవిస్తుంది, మొక్కుబడిగానే జీవిస్తూ ఉంది. కాబట్టి ఆయనకి అసహ్యం. అసలే ఆనాటి భారతీయులు బ్రిటిష్ వారి మీద కోపంతో పగతో వారి యొక్క సాంప్రదాయాలను, వారి యొక్క పద్ధతులను, వారి యొక్క మతాలన్నింటినీ కూడా ద్వేషిస్తూ ఉండే వీరి మధ్య కూడా దేవుని వాక్యము ఆకర్షించబడ్డది అని అంటే ఎంత గొప్ప కార్యం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ప్రజలలో, ఈ క్రైస్తవులలో వేషధారణ మాత్రం పోలేదు. అయితే దావీదు భక్తుడు 52వ కీర్తనలో ఈ విధంగా వర్ణించాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజంలో మొక్కుబడిగా రావడము, మొక్కుబడిగా వినటము, తమ జీవితాలను కూడా మొక్కుబడిగానే చేసుకోవడం వల్ల ఫలితాన్ని ఫలించలేకపోతున్నారు. అందువల్లనే ఈ విషయాన్ని గ్రహించిన దావీదు ఆలయంలో కూర్చుని అంటున్నాడు, నేను ఆలయంలో ఉన్నప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని పోలుస్తున్నాడు. ఎందువల్ల ఒలివ చెట్టుతో పోల్చాడనంటే, ఒలివ చెట్టు గొప్పతనం గురించి తెలుసుకోండి. 25 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ దివ్యమైనటువంటి ఒలివ చెట్టు గురించి రాయబడింది అని అంటే దీని గొప్పతనాన్ని ముందు తెలుసుకుందాం. ఈ ఒలివల ద్వారా మనకు అనేక విషయాలు బోధిస్తున్న, అనేక విషయాలు తెలియపరుస్తున్నాయి. అయితే వీటి ద్వారా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ ఒలివల చెట్టు మొదటిగా జీవానికి గుర్తు. జీవమై ఉన్న ఈ ఒలివల చెట్టు ఎల్లప్పుడూ కూడా ఎక్కువ శాతం పచ్చదనంతో నిండుగా ఉండడం మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాకుండా వీటి యొక్క ఎత్తు 10 నుంచి 40 అడుగుల ఎత్తులో ఇవి చక్కగా అమరి ఉంటాయి. దీని గొప్పతనం ఏంటంటే, ఇవి మొలక నుంచి మ్రాను వరకు 1000 సంవత్సరములు వచ్చినప్పటికీ కూడా మంచి మంచి ఫలాలను ఫలిస్తూనే ఉంటాయి. కాబట్టి జీవమైన క్రీస్తును, నిత్య జీవమైన క్రీస్తును అనుసరించే మనము జీవమేంటో, నిత్య జీవమేంటో, నిత్య జీవ గమ్యమేంటో కూడా తెలియక ఫలించలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అందువల్లనే దావీదు ఫలించే జీవితం కలిగిన వాడు కాబట్టి, ఫలించిన వాడు కాబట్టి దేవుని మందిరంలో కూర్చుని పచ్చని ఒలీవల చెట్టులు వలే ఉన్నానని పోల్చుకున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఒలీవల చెట్టు, ఒలీవల చిగురు దేనికి చిహ్నము, దేనికి గుర్తు అంటే శాంతి సమాధానాలకు గుర్తు. శాంతికి సమాధానానికి చిహ్నమై గుర్తై ఈ ఒలీవల చెట్టు ఉన్నది. ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, నోవహు కాలంలో ప్రళయమంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి సమాధానం లేని నోవహు కుటుంబస్తులకు, జీవరాశులకు కూడా శాంతి సమాధానం కోసం ఒక పావురమును పంపిస్తే అది ఒలీవల చిగురును కరిచిపట్టుకొని నోవహుకు సమాధానం ఇస్తుంది. తద్వారానే ఈ ఒలీవల చిగురు ద్వారానే సమాధానం పొందిన వీరు వాడలో నుంచి బయటకు వెళ్ళడానికి, బయటకు అడుగు పెట్టడానికి అవకాశం లభించింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు సమస్తాన్ని నాశనం చేస్తే జీవముకు గుర్తయి ఉన్న ఈ ఒలీవల చెట్టు ఇంకా జీవించి ఉన్నది, చిగురించింది. కాబట్టి చిగురును పట్టుకెళ్ళి ఈ పావురము సమాధానపరిచింది. అంటే ఈ ఒలీవల చిగురు చూడండి, జీవములకు గుర్తయి ఉన్నది, శాంతికి గుర్తయి ఉన్నది, సమాధానానికి గుర్తయి ఉన్నది. అందుకోసమే ఎంత ప్రళయం వచ్చినా ఈ ఒలీవల చుట్టు పోలేదు, ఇంకా జీవించి ఉందంటే ఎంత గొప్పదో ఆలోచించండి. అందువల్ల దేవుడు నేనే జీవనని చెప్పాడు, ఇంత జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఆ విధంగానే శాంతిని ఇచ్చేవాడు, సమాధానాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవుని ద్వారానే తప్ప ఇవి వేరే ఎక్కడి నుంచి రావు. అందువలనే మనము ఆలయంలో ఉన్నప్పుడు వీటిని పొందుకోవడానికి ఎక్కువ శ్రమ పడాలి. ఇక మూడో విషయానికి వస్తే, ఒలివల చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే, మనుషులు మాత్రమే కాకుండా దేవుణ్ణి కూడా మహిమపరిచేటువంటి పాత్రను పోషిస్తుంది. అటువంటి గొప్పతనాన్ని, అటువంటి ఘనతను ఒలివల చెట్టు పొందుకుంది. న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ పోగడి ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వెళుతూ ఉన్నాయి మమ్మల్ని ఏలమని అడగటానికి. ఆ విధంగానే ఒలీవల చెట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏలమని అడుగుతాయి. అప్పుడు ఒలీవల చెట్టు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? మనుషులను, దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒలీవల తైలాన్ని, పరిశుద్ధ తైలాన్ని ఇచ్చే నేను అది ఇవ్వటం మానేసి మీకోసం అటు ఇటు తిరగడానికి నేను సిద్ధంగా లేను అని సమాధానం చెప్తుంది. దాని అర్థం ఏంటంటే, అందరికంటే ఎక్కువ ఘనత నాకుంది, దేవుణ్ణి మహిమపరిచేటువంటి పని కన్నా ఏది గొప్ప పని కాదు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఘనత కన్నా ఇంకేది కూడా దానికి సాటి రాదు అని ఉద్దేశించి
రాజుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను దానికన్నా గొప్పదైనటువంటి దేవుని మహిమపరిచేటువంటి పనిలో నేను ఉన్నాను అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాటి విశ్వాసుల జీవితాల్లో, క్రైస్తవ సమాజంలో ఈ విధంగా దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ప్రయాసపడుతున్నారు, దేవుని ఆలయానికి మొక్కుబడిగా వెళ్ళి రావడానికి ఇష్టపడుతున్నారు, కానీ పరిపూర్ణంగా దేవుని మహిమపరచడానికి, స్తుతించడానికి సిద్ధపడట్లేదు. దావీదు భక్తుడు ఆ విధంగా కాకుండా ఒలీవల చిగురు వలె ఉండడానికి ఈ విధంగా పోల్చాడు. ఇక నాలుగో విషయానికి వస్తే, ఈ ఒలీవల చెట్టు దీనత్వానికి గుర్తు. దీన స్వభావం కలిగినటువంటి మన దేవాతి దేవుడు అంటున్నాడు ఏమని అంటే, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, హెచ్చించబడిన వారు తగ్గించుకుంటారు అని. ఆ విధంగానే ఈ ఒలీవల చెట్టు కూడా ఈమె రాజు పదవిని వద్దనుకొని తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి హెచ్చించడానికి ప్రయత్నించింది కాబట్టి దీని యొక్క గొప్పతనము మనం గ్రహించవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఒలీవల చెట్టు వెలుగుకు కూడా గుర్తు, వెలుగుకు కూడా చిహ్నమే. ఎందువల్ల అంటే, ఒలీవల తైలము ద్వారా దీపాలను వెలిగించుకుంటూ చక్కని వెలుగును పొందుకునేవారు. అందుకే దావీదు అంటున్నాడు, నేను వెలిగించబడ్డాను గనుక ఒలీవల చిగురుతో పోల్చుకున్నాడు దావీదు. మనము కూడా నిజమైన క్రీస్తు అనే వెలుగును కలిగి ఉన్నాము. ముందు మనము వెలిగించబడాలి, తర్వాత ఇతరులను వెలిగించాలి, వారిని కాంతింపచేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఒలీవల చెట్టు ఆహారానికి కూడా గుర్తయి ఉన్నది. వంట చేయడానికి, తినడానికి కూడా మంచి రుచికరమైన ఫలాలను ఈ యొక్క ఒలీవల చెట్టు మనకు అందిస్తుంది. అందుకోసమే దావీదు ఆలయంలో ఉన్నప్పుడు జీవాహారాన్ని పొందుకుంటున్నాడు కాబట్టి ఒలీవల చెట్టుతో పోల్చుకుంటున్నాడు. కాబట్టి జీవమై జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనము కూడా ఆలయంలో ఉన్నప్పుడు పొందుకోవాలి అనే వాక్యాన్ని మనకు ఒలీవల చెట్టు బోధిస్తుంది. ఇక ఏడవదిగా, ఆఖరిదిగా, ఒలీవల చెట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తుంది. ఎందువల్లంటే, అందానికి ఉపయోగపడేటువంటి ఈ ఫేస్ క్రీమ్స్లో మాయిశ్చరైజర్స్ను ఈ యొక్క ఒలీవల చెట్టు నుంచి తయారు చేస్తారు. ఆ విధంగానే మరి మెడిసిన్స్లోను, ఆయుర్వేదంలోను కూడా ఒలీవల చెట్ల నుంచి చాలా రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి మెడిసిన్స్ తయారు చేస్తారు. అందువలనే అందానికి, ఆరోగ్యానికి కూడా గుర్తయి ఉన్నారు. భక్తుడైన దావీదు గారు ఆలయంలో ఉన్నప్పుడు ఒలీవల చెట్టుతో పోల్చుకొని ఈ యొక్క 7 లక్షణాలను కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఎందువల్లంటే, ఆ 7 లక్షణాలు దావీదుకు ఉన్నాయి, కానీ మందిరంలో మనకు మాత్రం లేవు. మొక్కుబడిగా వెళ్ళొస్తున్నాము, కానీ వీటిలో ఉన్న ఏ లక్షణము కూడా మనం మందిరంలో ఉన్నప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడు మనం పొందుకోలేము. దేవుని సన్నిధానంలో, దేవునిలో, దేవుని యొక్క ఆలయంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి దీవెనలు, మేలు పొందుకుంటాం. శాంతి, సమాధానము, మేలు, ఆనందము, సమృద్ధి, ఆదరణ, రక్షణ, కాపుదల, ఈ విధంగా ఎన్నో 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 ఆశీర్వాదాలు ఆలయానికి వెళ్ళటము ద్వారా మనం పొందుకుంటాం. అలాగే ఆలయానికి వెళ్ళే మనము ఈ లక్షణాలు, ఒలీవల చెట్టుకున్నటువంటి లక్షణాలు మనకు కలిగి ఉండాలి అని దావీదు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకోసమే దావీదుకున్నాయి ఒలీవల చెట్టుకున్నటువంటి లక్షణాలు. కాబట్టే నేను పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కానీ మనం ఏ విధంగా ఉన్నాం? ఆలయంలో కూర్చున్న మనము దావీదు వలె కాదు, ఒలీవల చెట్టు వలె కాదు, ఏ విధంగా ఉన్నామో గుర్తు చేసుకుంటే మన లక్షణాలు ఎన్నున్నాయో మనకు తెలుస్తుంది. చాలామంది సేవకులు, బోధకులు కుటుంబంలో పిల్లలు కూర్చున్న వాక్యాన్ని వివరిస్తూ 128వ కీర్తనలో ఒక మాటను చదివిస్తూ ఉంటారు. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందిరు అని. అనేక సందర్భాల్లో అనేక మంది ఇదే వాక్యాన్ని చదివిస్తూ ఉంటారు. దేనివల్లనంటే, మీ పిల్లలకు ఇటువంటి లక్షణాలన్నీ కూడా రావాలి అని. భోజన బల్ల చుట్టూ ఒలీవల చెట్టు వలె ఉంటారు అని ఎందుకన్నారంటే, ఒలీవల చెట్టుకున్నటువంటి లక్షణాలు, గొప్పతనం అంతయు కూడా మీ పిల్లలకు రావాలని ఒక ఆశీర్వాదాన్ని ఇస్తారు వాళ్ళు. ఆ ఆశీర్వాదాన్ని దావీదు ఆలయంలో ఉన్నప్పుడు తెలియచేస్తున్నాడు. దావీదు వర్ణించిన రీతిగా ఒలీవల చెట్టుకున్న లక్షణాలన్నీ ఆలయంలోకి వెళ్ళినప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడు మనకి ఉండాలి. మనము కూడా ఆలయంలో వాడబడాలి, మనము కూడా ఆ విధంగానే వర్తిల్లాలి. కృపా సమృద్ధి విన్నవారికి అందరికును అనుగ్రహించునుగాక. ఆమేన్.